హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో సంచేషనల్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయో కేసీఆర్ గారు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా సెలవులు అయితే హాలిడేస్ అయితే ఇస్తారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ముందే సంక్రాంతి సెలవులు ఎందుకు ఇస్తున్నారంటే తెలంగాణలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులకు మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్లో కాలేజీలకు సంబంధించి ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు కూడా ఈ సెవలైతే ఇస్తున్నారన్నమాట తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల ఎనిమిది నుంచి పదహారు తేదీ వరకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు గతంలో పదకొండు మంది పదకొండు నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నారు కానీ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నారన్నమాట ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన గురి చెందవద్దని చెప్పేసి నిరంతరంగా అప్రమత్తంగా ఉంటూ స్వయ ని ఇక్కడ నియంత్రణ చర్యలు పాటించాలని చెప్పారనమాట పనిచేసే చోట్ల అప్రమత్తంగా పాటిస్తూ మాస్కులు ధరించాలని కూడా తెలియజేశారు సో పదహారు వరకు కూడా విద్యా సంస్థలకు మొత్తం క్లోజ్ అనమాట తెలంగాణలో అదేవిధంగా లాక్డౌన్పై కూడా ఒకవేళ ప్రకటన అయితే చేయనున్నారు దానికి సంబంధించి కూడా వీడియో మీకు తర్వాత మీకు ఇస్తాను ఫాలో అవుతున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి